ఒంగోలులోని రైజ్ కాలేజీలో జూన్ 4వ తేదీన జరిగే ప్రకాశం జిల్లా నియోజకవర్గాల కౌంటింగ్ కేంద్రాల దగ్గర ఎలాంటి అలజడి సృష్టించినా కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకాశం జిల్లా ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్ హెచ్చరించారు. కౌంటింగ్ కేంద్రాలతో పాటు జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ విధించామని తెలిపారు. కౌంటింగ్ కేంద్రం వద్ద ఉన్న ఒంగోలులో బయట వ్యక్తులు ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదని, లాడ్జీల్లో కళ్యాణ మండపాల్లో మకాం వేసి బెట్టింగ్లు కాసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎన్నికల నిబంధనలు ప్రకారం పోటీ చేసిన అభ్యర్థులు, రాజకీయ నాయకులు ప్రవర్తనా నియమావళిని పాటించాల్సిందేనని ఆయన హెచ్చరించారు. సో లాస్ట్లో అందరికీ, ప్రజలకి నాది ఒకటి అపీల్, సెక్షన్ 144 సిఆర్పిసి మొత్తం ప్రకాశం జిల్లాలో ఉండడం వల్ల ఎలాంటి ప్లేస్లో, మెయిన్ జంక్షన్లో, మెయిన్ రోడ్లో, మార్కెట్లో ఎక్కడ కూడా గుంపు గుంపుగా తిరగడం చేయకూడదు. ఎక్కడ కూడా వచ్చి ర్యాలీగా మోటార్ సైకిల్ బైక్లు తీసుకొని అందరూ కలిపి వెళ్ళి అల్లర్లు కూడా అలాంటి చేయకూడదు. తర్వాత రేపు ఎగ్జిట్ పోల్స్ వచ్చిన తర్వాత నుంచి ఎక్కడ కూడా ఈవినింగ్ సమయంలో, మార్నింగ్ సమయంలో వెళ్ళి ఫైర్ క్రాకర్స్ కాల్చడం, తపాసులు కాల్చడం, ఎక్కడైనా వెళ్ళి గులాలు విరిసరడం అలాంటి ఏం పనులు చేయకూడదు. ఎవరైనా వయలెన్స్లు కానీ, గొడవలు కానీ ఇలాంటి సంఘటనలు పాల్పోకూడదు. తర్వాత ఎలక్షన్ రిజల్ట్స్ అయిపోయిన తర్వాత కూడా మొత్తం ఢిల్లీ నుంచి ఈసీఐ డిక్లరేషన్ వచ్చే వరకు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోనే ఉంటుంది. సో ఇప్పటి వరకు కూడా ఇటువంటి ర్యాలీలు కానీ ఏదైనా చేసుకోవాలంటే విన్నింగ్ క్యాండిడేట్స్ కూడా ఆరో గారి పర్మిషన్తో చేసుకోవచ్చు. కానీ విదౌట్ పర్మిషన్ ఇటువంటి సభలు కానీ ర్యాలీలు కానీ, విజయోత్సవ సభలు అలా చేయకూడదు. తర్వాత మెయిన్ అపీల్ ఏంటంటే, ఇప్పుడు రేపు 1వ తేదీకి ఎగ్జిట్ పోల్లు వచ్చిన తర్వాత చాలా పుకార్లు కానీ, చాలా రూమర్స్ కానీ వాట్సాప్లో కానీ, సోషల్ మీడియాలో కానీ చాలా చోట్ల వస్తూ ఉంటాయి. ఆర్ ఇప్పుడు మార్ఫింగ్ ఉన్న వీడియోస్ కానీ, కంటెక్స్ట్ లేకున్న వీడియోస్ కానీ, ఎక్కడో వేరే రాష్ట్రాల్లో జరిగిన సంఘటన మన రాష్ట్రాల్లో జరిగింది, ఆర్ ఏదో ఒకటి పాత వీడియోలు తీసుకొని మళ్ళీ దానికి ఏదో ఒకటి కులపరమైన, మతపరమైన విభేదాలు తయారు చేసే ప్రయత్నాలు చాలామంది చేస్తారు. సో ఇలాంటి సోషల్ మీడియాలో ఏదైనా సంఘటన జరిగితే ఆ గ్రూప్లో ఉన్న ఎవరైనా మెంబర్ కూడా ఇమీడియట్గా పోలీస్కి తెలియజేస్తే దానివల్ల నెక్స్ట్ ఉన్న డ్యామేజ్ మేము అరికట్టుకోగలుగుతాం. తర్వాత మేము అందరూ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి ఆల్ క్యాండిడేట్స్కి, వాళ్ళ చీఫ్ ఏజెంట్స్కి ఇదే అపీల్ చేస్తున్నాము. మీరు వచ్చే 4 డేస్లో మీ అందరూ కార్యకర్తలకి మొత్తం శాంతియుతంగా జరిగే కౌంటింగ్ ప్రాసెస్, కౌంటింగ్ ప్రాసెస్ తర్వాత ఎటువంటి గొడవలు లేకుండా, వైలెన్స్ లేకుండా చేయడానికి ఏదైనా వీడియో మెసేజ్ తయారు చేసి సోషల్ మీడియాలో పంపిస్తే దానికి మంచి ఎఫెక్ట్ ఉంటుంది. థ్యాంక్ యూ.